రాంగోపాల్ పేటలో అగ్ని ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్థానికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. నేను ప్రభుత్వాన్ని కోరేదొకటి, ఈ సికిందర్బాద్ ప్రాంతంలో వరుసగా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్, అంతకుముందు రూబీ హోటల్ ఎక్కడైతుందో సికిందర్బాద్లో, దాని పక్కన కూడా ఇదే విధమైనటువంటి ప్రమాదం జరిగింది. అంతకుముందు ఈ యొక్క రాణిగంజ్లో కూడా ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది. నేను గతంలో కూడా ప్రభుత్వానికి పదే పదే చెప్పడం జరిగింది. హైదరాబాద్ నగరంలో జనవాసాల మధ్య మరి ఈ రకమైనటువంటి వేర్ హౌసెస్ కానీ గోడౌన్స్ కానీ మరి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని వేర్ హౌజుల విషయంలో ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది, వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా నిన్న ప్రాణాపాయం జరగలేదు. ఇప్పటికి వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇంకా బిల్డింగ్ పూర్తిగా లోపలికి వెళ్తే కానీ తెలుస్తుంది, ఇంకా ఎవరు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఫైర్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పుడు వెళ్తారో చెప్పలేము. ఇంకా మంటలు వస్తూ ఉన్నాయి కింద పైన ఫ్లోర్లలో. కాబట్టి ప్రాణాపాయం జరిగినట్టు ఇంకా వార్తలు తెలియదు, జరగకూడదని కూడా మనందరం కోరుకోవాలి. కానీ ఒకటే, నిన్న అదే బిల్డింగ్ పడిపోయినట్లయితే లేకపోతే మంటలు పూర్తి స్థాయిలో మరి కొన్ని ఇప్పటికే చాలా ఇండ్లు కూడా చుట్టుపక్కల ఇండ్లు కూడా డ్యామేజ్ అయినాయి, మరి ప్రాణాపాయం జరగలేదు. కానీ జనవాసాల మధ్యలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏదైతున్నదో అది ప్రభుత్వము తక్కువ అంచనా వేయకూడదు. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.